మచిలీపట్నం వాసుల చిరకాల వాంఛ కార్యరూపం దాలుస్తోంది. ప్రత్యక్షంగా పరోక్షంగా వేల మందికి ఉపాధి కల్పించే పోర్టు నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. మొత్తం 16 బెర్తులతో 115.97 మిలియన్ టన్నుల సామర్థ్యంతో దీన్ని నిర్మించనుంది. ఇందులో భాగంగా తొలి దశలో 4 బెర్తుల నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 22న శంకుస్థాపన చేయనున్నారు. తొలి దశలో 35 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో పోర్టును నిర్మిస్తారు. ఈ పనుల కాంట్రాక్టును రివర్స్ టెండరింగ్ విధానంలో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ దక్కించుకుంది. తొలి దశలో నిర్మించే 4 బెర్తుల్లో 2 సాధారణ బెర్తులు కాగా ఒకటి కోల్, మరొకటి మల్టీపర్పస్ బెర్తు. ఈ పోర్టు నిర్మాణం ద్వారా తెలంగాణతో పాటు ఏపీలోని కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలు ప్రయోజనం పొందనున్నారు. ఎరువులు, బొగ్గు, వంట నూనెలు, కంటైనర్ల దిగుమతులకు ఈ పోర్టు అత్యంత అనువైనది. వ్యవసాయ ఉత్పత్తులు, సిమెంట్, క్లింకర్ వంటి పారిశ్రామిక వ్యర్థాలు, గ్రానైట్ బ్లాక్స్, ముడి ఇనుము ఎగుమతికి కూడా ఈ పోర్టు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది చాలా పురాతన ఓడరేవు. యూరోపియన్లు 18వ శతాబ్దం వరకు ఈ పోర్టును ఒక వ్యాపార స్థావరంగా ఉపయోగించారు. అప్పట్లో మచిలీపట్నం ప్రాంతపు చేనేత, కలంకారి, అద్దకం దుస్తులకు పర్షియా దేశాల్లో మంచి డిమాండ్ ఉండేది. ఆంగ్లేయులతో పాటు డచ్, పోర్చుగీస్ వారు మచిలీపట్నంలో వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేసుకుని 1970 వరకు కార్యకలాపాలు కొనసాగించినట్లు చరిత్ర చెబుతోంది. పోర్టు నిర్మాణానికి అవసరమైన కీలకమైన పర్యావరణ అనుమతులన్నీ వచ్చాయి. రాష్ట్రంలో 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. దీన్ని ఉపయోగించుకోవడం ద్వారా పారిశ్రామికంగా, వాణిజ్యంగా రాష్ట్రం అభివృద్ధి చెందనుంది.